భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు. ఊలార్ సరస్సు ఏ నది వలన ఏర్పడింది? జీలం నది వలన ఏర్పడింది. ఎద్దు అడుగు ఆకారంలో కనిపిస్తుంది ఊలార్ సరస్సు అనేది. భారతదేశంలో ఎత్తైన సరస్సు ఏది? భారతదేశంలో ఎత్తైన సరస్సు చోలాము, సిక్కిం రాష్ట్రంలో ఉన్నది. లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? లోక్తక్ సరస్సు మణిపూర్ స్టేట్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? రాజస్థాన్ రాష్ట్రంలో సాంబార్ సరస్సు ఉన్నది. భారతదేశంలో అధిక లవణీయత గల సరస్సు పచ్పద్ర ఏ రాష్ట్రంలో కలదు? రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది. సరస్సుల నగరం అని ఏ నగరానికి పేరు? సరస్సుల నగరం అని ఉదయ్పూర్ నగరానికి కలదు. ఇది రాజస్థాన్ స్టేట్లో ఉన్నది. క్రేటర్ లేదా అగ్నిపర్వత సరస్సు అని ఏ సరస్సుకు పేరు? క్రేటర్ లేదా అగ్నిపర్వత సరస్సు లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది. భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు ఏది? భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు, ఒడిస్సాలో ఉన్నది. అష్టముడి అనైముడి సరస్సులు ఏ రాష్ట్రంలో కలవు? కేరళ రాష్ట్రంలో కలదు. పెరియార్ అనే సరస్సు కూడా కేరళలో ఉన్నది. సుకన అనే సరస్సు ఎక్కడ కలదు? సుకన అనే సరస్సు చండీగఢ్లో కలదు. సాల్ట్ లేక్ అనే సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? సాల్ట్ లేక్ అనే సరస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నది. అప్పర్ లేక్, లోయర్ లేక్ అనే సరస్సులు ఏ రాష్ట్రంలో కలవు? మధ్యప్రదేశ్. మణిపూర్ రాష్ట్రంలో లోక్తక్ సరస్సు ప్రాంతంలో కనిపించే అరుదైన జింక పేరు ఏమి? సాంగై అనే జింక కనిపిస్తుంది. ఉదయ్పూర్ నగరంలో కనిపించే ప్రముఖ సరస్సు ఏది? పిచ్చోలా అనే సరస్సు ఉంటుంది.